అరే పొద్దు మళ్ళీ సీట్ అడుగుదాం, మళ్ళీ ఎమ్మెల్యేగా అవుదాం, మళ్ళీ మంత్రిగా కోట ఓట్లు అడుగు పెడదాం, అందరినీ కలుపుకెళ్దాం, రివ్యూ పెడదాం. జరిగింది ఏదో జరిగిపోయింది. మరి ఈ రోజుకైనా మీ కళ్ళారా మీరు చూశారు, ఇక్కడ అందరూ వాలంటీర్లు కూర్చున్నారు, వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. వాలంటీర్ ఉద్యోగం ఇప్పుడు ఏంటంటే, ఇగో మా నమ్మకం నువ్వే జగనని మీరు చెప్పండి. మేము చెప్పలేమంటే 15 మందిని అక్కడ కూర్చోబెట్టి దయచేసి మీరు అనీత భావించొద్దు. నేనేంటంటే మనసులో దాచుకోకుండా ఫరెస్ట్ అయ్యాను. అందరు అభిప్రాయాలు అయ్యే కాదు నేను చెప్పలేను, కానీ చాలామంది తాలూకా అభిప్రాయాలు. ఇప్పుడు వాలంటీర్లని ఇంతమందిని ప్రతి గ్రామం నుంచి రప్పించాం. 175 గెలిచేయాలి మనం, ఇంకొక 50 సంవత్సరాలు ముఖ్యమంత్రులు అయిపోవాలా? ఇది అతని నాయకుడిని కూర్చోబెట్టి అమ్మా వైనీడ్స్ జగన్ బీసీసీ అధికారిత ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ 15 మందిని ఎడ్యుకేట్ చేసి మనం పలానా మీటింగ్ రోజు ఇంతమందిని ఆత్మీయ చేయాలి అంటే అది సరిపోదు మనకి? మీరు అందరూ నిజాయితీగా చెప్పండి, మీకు అప్పగించే ఆ బాధ్యత మీ వాలంటీర్లు ఊర్లో కూర్చోబెట్టి అది మీరు చేయలేరా? ఆ 15 మందిని ఇక్కడికి రప్పించి మంచి ఆటోల్లో రప్పించి మనం ఇచ్చే 5000 రూపాయలకి ఒక ఆటో కట్టించుకొని ఆ 15 మంది ఈ సభా ప్రాంగణం నిండడానికి రప్పించుకుంటున్నామా? లేదంటే మన కార్యకర్తలుగా ఏమి చేతగాని వ్యక్తులుగా పార్టీ చేతిలో మనం ఉండిపోవడానిక? దయచేసి ఆత్మాభిమానం మనస్సాక్షి చంపుకొని ఏ కార్యకర్త పనిచేయలేడు. ఇప్పుడు ఎవరితోని మాకు వ్యక్తిగతంగా భూములు పంచుకునే తగులు లేవు. ఇంకో రకం ఒక వర్గం, వర్గం అంటే ఏంటి? అందరి కలిపి వైసీపీ వర్గమే. ఈ రకమైన మీమాంసలో కార్యకర్తలు కొట్టుమిట్టాడుతుంటే మనం అంటున్నాం, రమేష్ అంటున్నాం, నాలుగోసారి ఎమ్మెల్యే గారు వచ్చేయాలి, నాలుగోసారి ఎమ్మెల్యే గారు గెలిచేయాలి. మనం ఇక్కడ కొట్టుకుంటే ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్తారు? ఆయన ఇక్కడ సీట్ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే గొల్లబాబు గారు. ఇక్కడ ఇటు వర్గాలు ఉన్నాయి. తర్వాత ఫండ్స్ విషయంలో మరి మీరు మీ ఆలోచన ఏంటనేది మాకు తెలియదు. పక్క పార్టీ నుంచి వచ్చారు ఎవరు రాజుగారు, 3.5 కోట్ల వరకు అక్కడ పెట్టారు. ఒక కార్యకర్తలను ఇక్కడ సంతోషంగా ఉన్నాడని అనుకుంటే నేను ఇక్కడ మీటింగ్ వదిలేసి మీ కాల్ని పొక్కుతూ మీ వెనకాల నేను పనిచేస్తాను సార్, వెనకాల నేను పనిచేస్తాను. వర్క్స్ అన్నీ ఒక దగ్గరే పెట్టి కార్యకర్తలు మీరు కష్టపడండి, మీ ఇంట్లో ఆస్తులు అమ్మేసుకోండి, మీ భూములు అమ్మేసుకోండి, మీ పిల్లల్ని వదిలేసుకోండి. ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మేము మాయగా ఊర్లో వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని బండి వేసుకొని కార్ వేసుకొని వచ్చి మేము వైసీపీ నాయకులు? దేనికి వైసీపీ నాయకులు? ఒక ఈ రోజుకి 4.5 సంవత్సరాలు అయిపోయింది, 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాం. ఒక అఫీషియల్ రివ్యూ లేదు. అఫీషియల్ రివ్యూ అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం యంత్రాంగానికి మధ్యన ఒక సత్సంబంధాలు క్రియేట్ చేయడం, దాన్ని అఫీషియల్ రివ్యూ అంటారు. అంటే కార్యకర్తని నాయకుడిని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళిద్దరికీ అనుసంధానం చేస్తూ, ఇగో మా పార్టీ నాయకుడు, మా పార్టీ కార్యకర్త, ఇగో గ్రామంలో ఏదైనా సరే వీళ్ళతో నడిపించండి, లేదంటే వీళ్ళు చెప్పి మంచి చెట్లు అట్లీస్ట్ ఆలోచన స్వీకరించండి. ఇదేమవుతుందంటే అధికారులు మనకు తెలియకుండా పేరలల్ గవర్నమెంట్స్ అక్కడ జరుగుతుంది. అంటే వాళ్ళకు అప్పచెప్పిన బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. మరి ప్రభుత్వం కార్యకర్తలకు అప్పచెప్పిన బాధ్యత అంటే జనాలు తీసుకురావడం, ఓట్లు వేయించడము, జగనన్న సురక్షలకి వీటికి జనాలు నింపడమేనా కార్యక్రమం? అంటే కార్యకర్త అంటే కార్యాన్ని భుజం మీద వేసుకుని దాన్ని ఒక కర్తగా స్వీకరించిన వాడిని కార్యకర్త అంటారు. ఇక్కడ కార్యకర్త అంటే మన పిలితే వచ్చేవాడు, పొమ్మంటే పోయేవాడు. మీరు ఇచ్చి సమోసాలకి జలాబీలకి నేను ఖర్చు తినడానికి కాదు. దయచేసి ఇక్కడ ఏంటంటే హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను, మీకు ఏమైనా మాతో ఇబ్బందులు ఉన్నాయా పార్టీని సస్పెండ్ చేసేయండి, సస్పెండ్ చేసేయండి, ఇంటి దగ్గర ఏదో చేసుకుంటాం. మాకు జిల్లా కార్యవర్గంలోని సెక్రటరీ నేను, సిగ్గేస్తుంది ఈ మాట చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను ఒక జిల్లా పార్టీ కార్యదర్శి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఊర్లో అనుకున్న పేపర్లు వేస్తున్నారు జిల్లా కార్యదర్శిని, ఈ పత్రికా సోదరులు ఏదో అభిమానంతో వేస్తున్నారు. మేము ఒక అధికారి రెవెన్యూ వాళ్ళ ఆలస్యం ఏమంటే ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఒక బీసీ ఎవరెవరికి డీ పట్టాలు ఇచ్చారో, వాళ్ళు ఎంజాయ్మెంట్లో ఉన్నారో లేదో, ఈ రోజు కూడా ఆ బీసీ నినాదం, ఇదో మా నమ్మకం నువ్వే జగను, మా నమ్మకం నువ్వే బీసీసీ అధికారిత, రేపు ఒక 50 బస్సులు వచ్చేస్తే మంత్రులు వచ్చేస్తారు. బీసీ వాడుకున్న పట్ట బీసీ వాడు చేతిలో ఉండదు, ఆ బీసీ వాడు ఎవరిలో ఉండడు, ఎస్సీ వాడు ఉండడు, ఎస్టీ వాడు ఉండడు, అవన్నీ బీసీలు అక్కడ ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇదే బీసీకి సాధికారిత అంటే. ఒక మండలంలో ఎప్పుడైనా రివ్యూ జరిగిందా? రెవెన్యూ సర్వీస్ జరిగిందా?
ఏ రెవెన్యూ ఆఫీసర్ అన్న వచ్చి బీసీ వాడు బీసీ దాంట్లో ఉన్నాడా, ఎస్సీ వాడు ఎస్టీ గ్రూప్ లో ఉన్నాడా, ఎస్సీ వాడు ఎస్సీ గ్రూప్ లో ఉన్నాడన్న ఎప్పుడైనా అది జరిగిందా? ఈ రోజు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెడుతున్నారు, వాళ్ళ దగ్గరికి ఏ నాయకులు పట్టుకుని వెళ్తే మళ్ళీ ఒక 10,000 20,000 తీసుకొని చేస్తున్నారు. ప్రతి దానికి లంచం. ఇది ఓపెన్ గా చెప్తాను, ఎవరైనా సరే ఛాలెంజ్. రెవెన్యూ వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదా? వర్క్ చేస్తే పర్సంటేజ్ తీసుకోవట్లేదా? ఒక కార్యకర్త వర్క్ చేస్తే 10 లక్షలు వర్క్ చేస్తే 10% అడుగుతున్నారు. ఏమంటే ఎమ్మెల్యే గారికి 5% కమిషన్. బహిరంగంగా సిగ్గులే కూడా చెప్తున్నారు ఖర్చు పెట్టే సార్. ఉన్నాను సార్, ఉండండి సార్, ఉన్నాను సార్. 5 నిమిషాలు మీరు పార్టీని సస్పెండ్ చేసినా నాకు ఏ ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాం, ఇప్పుడు వెళ్ళిపోతాం. కానీ ఇవి మాత్రం మీరు పరిష్కరించి వెళ్ళండి సార్, పరిష్కరించి వెళ్ళండి. ఎంత బాధపడుతున్నావు సార్, 2009 నుంచి ఆయన ఇంతతో ఉన్నాం. ఇందాక రమేష్ చెప్పాడు, మాకు మంచి చేయకపోయినా పర్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మేము కార్నర్. రమేష్ అన్నవాడు రాజా అన్నవాడు అడుగుతాడు, వాళ్ళు కార్నర్. కనీసం మేము అంత విలువ లేకుండా దద్దమ్మ బతుకులు బతుకుతాం అనుకున్నారా? బ్యాంక్ లో అతను ఈ పాటికి 10,000 మంది చేశాడు, ఆయన చేత సెక్రటరీ జాయిన్ చేస్తున్నారు సార్. ఎమ్మెల్యే గారు ఎంతవరకు ధర్మం సార్ అది? ఒక బీసీ వాడు సెక్రటరీ, మేము కోట వరకు పిఎస్సీ అసలు అతని పక్కన మా నాన్నగారు వస్తాడు 88 సంవత్సరం. ఏమై భోషణం ఎటండి, మేము వాళ్ళకి ఏమైనా పుట్టేమా? బీసీలు ఏమన్నా వాళ్ళకి పుట్టేమా? మా నాన్నగారు 88 సంవత్సరాలు సైకిల్ మీద వస్తారు, నాన్న కార్లు వెళ్దాం బండి మీద వెళ్తుంటే రారు అని చెప్తే ఏమై భోషణం ఏటండి? ఇవే మర్యాద గౌరవాలు, ఇవేనండి కార్యకర్తలకి నాయకులకి ఇచ్చే వాల్యూలు సార్? ఒకటే చెప్తున్నాం, నాన్నోసారి గొల్లబాబురావుకి ఇచ్చిన, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చిన వైసీపీ కట్టుబడి పనిచేస్తాం, వైసీపీనే నిలబెడతాం. కానీ ఇలాంటి రెవెన్యూ అధికారుల ద్వారాగా తొందరయాసలు మాత్రం అయ్యొద్దు చెప్తున్నాను నేను. మాకేం చేతక కాదు, కోర్టుకి వెళ్తే ఆగిపోతాయి. ఇక్కడ రోడ్డు శుభ్రం సర్వనాశనం అయిపోయి సార్, క్వారీ నడుస్తుంది, ఇక్కడేమో మైనింగ్ నడుస్తుంది, ఇక్కడేమో స్టోన్ క్రషింగ్ నడుస్తున్నాయి. మేము ఇప్పుడు ఏ రోజు ఏ లారీ కట్టుబడలేదు, ఏ లారీ కట్టుబడలేదు. కారణం మన నాయకులు నడుపుకుంటున్నారు, అందులో ఎమ్మెల్యే గారు అవి సపోర్ట్ చేస్తున్నారు. అయ్యో మనం కించపరచుకోవడమా? రోడ్లు పోయిన ఆకూతులోనే వెళ్తున్నాం. కైలాసపట్నం మా ఊరికి వెళ్ళి టర్నింగ్ దగ్గర 5 అడుగులు పోయా, ఈ రోజు కప్పెట్టలేదు. వాళ్ళు చేసేస్తున్నారు ఇలాగా, ఎందుకు సార్? వాలంటీర్లు ఇబ్బంది పెట్టడం, ఏ వాలంటీర్లు మన ఊర్లో ఆర్గనైజ్ చేయలేరా నాయకులు?